హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియసఖి. ఈరోజు మన ఛానల్లో విలేజ్ స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. ఇది మసాలాలు ఏమీ వాడకుండా టేస్టీగా చేసుకోవచ్చు అండి. ఈ కర్రీ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు అండ్ వితౌట్ మసాలా టేస్టీ చికెన్ కర్రీ. ఈ కర్రీ చేయడం కోసము ఒక మందపాటి గిన్నెను పెట్టుకోవాలి స్టవ్ పైన. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను, దానికి సరిపడా గిన్నె పెట్టుకోవాలి. గిన్నె హీట్ అయ్యాక ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక 5-6 పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు వేసుకోవాలి. ఇందులో మనం మసాలాలు ఏమీ వాడట్లేదు కాబట్టి కారం అంతా పచ్చిమిర్చి ఎండుగారంతోనే వస్తుందండి. దానికి తగినట్టుగా మిర్చి వేసుకోవాలి. నేను 6 పచ్చిమిర్చీలు వేసుకున్నాను, ఇవి కారం బాగా ఉంటాయి. ఇవి వేగాక 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, అంటే 1-2 ఉల్లిపాయలని కట్ చేసి తీసుకున్నాను. ఆ ముక్కలు వేసి ఫ్రై చేయాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా కాస్త వేగాక, ఇవి ఉల్లికాడల పైన ఉండే ఉల్లిపాయలండి, అంటే ఉల్లి పొరట అంటారు కదా ఉల్లికాడలు, ఆ కాడలు వేరే కట్ చేసి పెట్టాను. ఆ పైన ఉండే ఉల్లిపాయ వేరే కట్ చేశాను. ఆ ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇవి కాస్త త్వరగా వేగుతాయి, అందుకే ఉల్లిపాయతో వేయలేదు. అవి కొంచెం వేగాక ఇవి వేశాను. ఇవి కూడా వేగాక కాస్త అంటే లైట్గా కలర్ చేంజ్ అయ్యాక ఇందులో 3 ఫుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మరీ మెత్తని పేస్ట్గా కాకుండా కొంచెం ఇలా బరకగా ఉంటే బాగుంటుందండి ఈ కర్రీలోకి. అంటే మిక్సీలో కాకుండా రోట్లో రుబ్బుకుందైతే బాగుంటుంది. అంటే ఎవరి వీళ్ళు బట్టి వాళ్ళు చేసుకుంటారు, బట్ ఇలా అయితే టేస్టీగా ఉంటుంది. ఈవెన్ మిక్సీలో అయినా కొంచెం కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయేలా వేగాక ఇందులో 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసి కలిపాక నేను 1 కేజీ చికెన్ తీసుకున్నానండి, దాన్ని క్లీన్గా 2-3 సార్లు నీళ్ళతో కడిగి పెట్టాను. ఆ చికెన్ ఇందులో వేసుకోవాలి. చికెన్ వేసి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం రెగ్యులర్గా మసాలా కర్రీస్ అవన్నీ నాన్ వెజ్ అంటేనే మసాలాలు ఎక్కువగా వేసి తింటూ ఉంటాం కదా, అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది ఏం మసాలాలు లేకుండా. ఇది ఉల్లి పొరటు అండి, ఉల్లికాడలు ఉంటాయి కదా అవి కట్ చేసి పెట్టినాయి. వేసి మొత్తం అంతా బాగా కలపాలి. కలుపుకున్నాక ఇందులో 4 టీ స్పూన్స్ కారం వేస్తున్నాను, ఎండు కారము. అలాగే 2.5 స్పూన్స్ ఉప్పు వేస్తున్నాను. మీ టేస్ట్కి తగినట్టుగా ఉప్పు కారం మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇవి వేసాక ఇందులో 1 కప్పు టమాటో ముక్కలు అండి, అంటే 3 టమాటోలను పండిన టమాటోలు తీసి కట్ చేసి వేసుకున్నాను. టమాటో వేయడం వల్ల ఇది చికెన్ బాగా ఉడికినా కానీ ముక్క చితికిపోకుండా అలాగే గట్టిగా ఉంటుందండి. అంటే కుక్ అవుతుంది బట్ చితికిపోదు ముక్క. అండ్ అలాగే టమాటోలోని పులుపు వల్ల కూడా కర్రీకి టేస్ట్ వస్తుంది. ఈ ఉల్లి తరుగు టమాటో ముక్కలతో ఇది డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది కర్రీకి, చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసి మంచిగా కలుపుకోవాలండి. అంటే మొత్తం ఉప్పు కారం అన్ని ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. అంటే ఇది ముందే మ్యారినేషన్ చేయలేదు కదా, ఇప్పుడే నీట్గా అంతా కలుపుకోవాలి. ఇలా అంతా కలిపేసి పైన మూత పెట్టి 1-5 నిమిషాలు ఇలాగే మగ్గించుకోవాలి చికెన్లోని వాటర్ రిలీజ్ అయ్యే వరకు. 1-5 నిమిషాలు మగ్గాక ఒకసారి మూత తీసి మొత్తం అంతా మళ్ళీ కలపాలి. చూడండి చికెన్లో వాటర్ అంతా రిలీజ్ అయింది. మళ్ళీ కలిపి మూత పెట్టి దీంట్లో ఏం ఎసరు పోయాల్సిన అవసరం లేదండి, అంటే వాటర్ కర్రీలో పోయాల్సిన అవసరం లేదు. మూత పెట్టి మూత పైన నీళ్లు పోసుకోవాలి. 1 చిన్న కప్ అంటే 1 టీ కప్ వాటర్ పోసి లో ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి బాగా ఉడికిపోయింది. నేను లో ఫ్లేమ్లో 10-15 మినిట్స్ పెట్టాను, ఉడికిపోయింది. ఇలా మూత పైన వాటర్ పోసి ఉడికించుకోవడం వల్ల మనకు కట్టెల పొయ్యి పైన ఉడుకుతుంది కదా కర్రీ, అలా అనిపిస్తుంది లో ఫ్లేమ్లో. చూడండి ఎంత సింపుల్గా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మసాలా లేకుండా విలేజ్ స్టైల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ కర్రీ రెడీ.
మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.